డి జి యు. ఏం జరిగింది, ఇక్కడికి వచ్చావేంటి? నేను కొన్ని రోజులు ఆ ఇంటికి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళాను. అమ్మ జాగ్రత్త, నువ్వు వెంటనే శర్మ గారిని ఇంపార్టెంట్ స్టాఫ్ని ఈ బ్రాంచ్కి రమ్మని చెప్పు. సరే. ఆదిత్యాన్ని సీఓగా చూసి ఆనందపడాలి, ఆడు ఒంటి మీద దెబ్బలు చూసి బాధపడాలి, అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే, సరే వాడు ఎక్కడుంటాడు నాకు అర్థమైంది, జాగ్రత్త. సార్ సిగ్నేచర్స్. ఐ కాంట్. చాలా ఇంపార్టెంట్ సార్. మెయిల్ కన్ఫర్మేషన్ చేయొచ్చుగా. సార్ పాస్వర్డ్ టైప్ చేయండి. డి జి యు. నీ లైఫ్లో నీ కళ్ళల్లో నీళ్ళు చూస్తాను అనుకోలేదురా. ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుందా? పావని నిన్ను ఆఫీస్లో ఎండీగా కూర్చోబెట్టినప్పుడు ఆనందపడ్డాను. షేస్ తన పేరు మీద తీసుకోమన్నప్పుడు నీ లైఫ్లో నువ్వు కోల్పోయింది దక్కుతుందని సంతోషపడ్డాను. అంతా బాగుందనుకున్న టైంలో అందరి ముందు సురేష్ గారిని కొట్టావు, పావనిని అర్ధరాత్రి రోడ్డు మీద వదిలేశావు. ఈ రెండు తప్పులేరా నువ్వు రోడ్డుకు రావడానికి కారణమయ్యాయి. ఇప్పుడు ఏమైందిరా? ఆ కోపంలో తన పేరు మీద తీసుకున్న షేర్స్ వాడికి ఇచ్చేసింది. నీ మెయిల్స్ ద్వారా వచ్చే వర్క్ ఆర్డర్స్ సురేష్ కంపెనీకి వెళ్ళేలా చేసింది. పావని ఎక్కడుంది చూసి నువ్వు తట్టుకోలేవురా. నీకు తెలుసా?